క్వింటాళ్లలో పట్టుబడ్డ వెండి టెంపుల్ సిటీలో రెస్టారెంట్లపై అధికారుల నిఘా అద్దె కట్టలేదని వార్డు సచివాలయానికి తాళం వేసిన ఓనర్ ఇటువంటి టాప్ నేను రాయలసీమ న్యూస్ చూద్దాం కర్నూలు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది అమకతాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు కార్లు తనిఖీ చేస్తుండగా కర్ణాటకకు చెందిన కారులో సుమారుగా 400 నుండి 500 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నలుగురిని అరెస్ట్ చేశారు పట్టుబడిన వెండికి సంబంధించి పూర్తిగా బిల్లులు లేవని అధికారులు తెలిపారు తిరుపతిలో హోటల్స్ బేకరీలు స్వీట్ స్టాల్స్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫీసర్స్ దాడులు చేశారు ఎక్కువ షాపుల్లో లైసెన్సులు తీసుకోకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు శుభ్రత ప్రమాణాలు పాటించని ఫుడ్ కోర్టులు హోటల్ యజమానులకు నోటీసులు అందజేశారు అధికారులు కర్నూలు జిల్లా నంద్యాల 33వ వార్డు సచివాలయానికి ఇంటి యజమాని తాళం వేయడం చర్చనీయాంశమైంది గత 9 నెలలుగా అద్దె చెల్లించని కారణంగానే తాళం వేయాల్సి వచ్చిందని యజమాని తెలిపాడు ప్రభుత్వ అధికారుల నుండి తనకు రావాల్సిన అద్దె 100,000 రూపాయలు కూడా ఇప్పించమంటూ వేడుకుంటున్నాడు అనంతపురం జిల్లాలో పొలిటికల్ డైలాగ్ వార్ జరుగుతోంది ఎంపీ గోరంట్ల మాధవ్ పరిటాల రవిపై చేసిన కామెంట్స్ కు ధీటుగా కౌంటర్ ఇచ్చారు పరిటాల శ్రీరామ్ రేప్ మర్డర్ కేసులో ఉన్న మాధవ్ తన తండ్రిపై వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ విమర్శించాడు మరోసారి నోరు జారితే సహించమన్నారు శ్రీరామ్ అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది పెడబల్లి గ్రామ సమీపంలో కార్ స్టీరింగ్ రాడ్ తెగిపోయి బోల్తా కొట్టింది ఈ దుర్ఘటనలో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు మరో 5 గాయపడ్డారు క్షతగాత్రుల్లో 3 పరిస్థితి సీరియస్ గా ఉంది వారిని గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కర్నూలు జిల్లాలో పత్తి రైతులు రోడ్డెక్కారు పెంచుకులపాడులో నాణ్యత లేదని పత్తి లారీలను 5 రోజులుగా నిలిపివేయడంతో రైతులు కర్నూలు టు బళ్ళారి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు రైతుల ఆందోళనతో ఇతర వాహనదారులు ప్రయాణికులు గంటల పాటు ఇబ్బందులు పడ్డారు కర్నూలు జిల్లా ఓర్వకలలో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు విమానాశ్రయ పనులు దాదాపుగా పూర్తయినందున సివిల్ ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వగానే విమానాలు రాకపోకలు జరిగే అవకాశం ఉందన్నారు అనుమతులు ఏ క్షణమైనా రావచ్చన్నారు కలెక్టర్